రూరల్ మండలం స్వామినగర్ గ్రామంలో 2014 నుండి 2020 వరకు ఇచ్చిన స్థలాల పట్టాలు లబ్ధిదారుల జాబితాలను ఇప్పించవలసిందిగా గ్రామ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ దేశ నాయకుడు మండల తహసీల్దార్ కొరగా తమ వద్ద సమాచారం లేదన్నారు. ఆర్డీఓకు దరఖాస్తు చేసిన సమాచారం లేదని సమాధానం చెప్పారు. కానీ కార్యాలయం నుండి గల్లంతైన విషయం తెలిస్తే ఇబ్బందులు వస్తాయని గుర్తించిన అధికారులు స్వామినగర్కు బదులు గంగనపల్లి గ్రామం యొక్క లబ్ధిదారుల జాబితాని ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని వినాయక్ డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన తహసీల్దార్పై లోకాయుక్తలో ఫిర్యాదు చేయనున్నారు. 2014 నుండి 2022 వరకు కాకినాడ రూరల్ మండలం స్వామినగర్ గ్రామంలో ఎన్ని ఇండ్ల పట్టాలు ఇచ్చారు, ఆ ఇండ్ల పట్టాలు జెరాక్స్ కాపీలు ట్రూ కాపీలు ఇప్పించవలసిందని కోరుతున్నాను. నేను అప్లై చేయడం జరిగింది. అయితే రూరల్ తహసీల్దార్ గారు నా దగ్గర ఏ విధంగా సమాచారం లేదని 2 సార్లు పంపారు. నేను మళ్ళీ ఆర్డీఓ గారికి అప్పీల్ చేశాను. ఆర్డీఓ గారి దగ్గర కూడా మా దగ్గర సమాచారం లేదని ఇచ్చారు. అయితే మళ్ళీ నేను మొన్న 17/6/2022 తేదీన అటెండ్ అయ్యాను. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నాకు లేటెస్ట్గా ఈరోజు అనగా పోస్ట్మెన్ గారు ఈ 25వ తేదీన ఈరోజు 25/6/2022 తేదీన నాకు నేను అడిగిన సమాచారం స్వామినారు అడిగితే గంగనాపిల్లి కాకినాడ రూరల్ మండలం గంగనాపిల్లి జగనన్న కాలనీ లిస్ట్ నాకు పంపి నీకు సమాచారం ఇచ్చేసాను చెప్తున్నారు. అంటే వీళ్ళు మా గ్రామంలో జరిగినటువంటి పట్టాలని పక్కదోర పట్టించి ఇక్కడ లిస్టు మాకు సంబంధించినటువంటి పట్టాల లిస్టు అక్కడ చిన్నస్వామినారు ప్లాన్ మొత్తం అంతా దాచేశారు. మరి ఏమైందో తెలియదు. ఇవాళ కూడానే మొత్తం ప్లాన్ అంతా దాచేసి మా పట్టాలకి దాచేసి మాకు గంగనాపిల్లి ఇవి పంపుతున్నారు. మరి ఏం చేశారో మాకు సుమారు 270 హౌసింగ్ ఇళ్ళు కట్టారు. హౌసింగ్ ఇళ్ళు పట్టాలు కనపడతలేదు, హౌసింగ్ లిస్టు కనపడతలేదు, ఇవన్నీ కనపడలేదు. మరి ఇవాళ ఇంత నిర్లక్ష్యంగా సమాచారం ఇచ్చినటువంటి రూరల్ తహసీల్దార్ సిబ్బంది మీద చర్య తీసుకొని కలెక్టర్ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని నాకు నిజమైన సమాచారం ఇప్పించవలసిందని కోరుతున్నాను.